హలో నమస్తేనండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు గోరుచిక్కుడు. గోరుచిక్కుడులో రెండు రకాలు ఉంటాయండి, అది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది చూడండి, ఇది పొడవుగా, దీనికి పక్కన ఏమీ కొమ్మలు రావన్నమాట. పొడవుగా ఒకటే 2.5 మీటర్లు కూడా పెరుగుతుంది. తలకాయ ఇరిగిపోయింది అనుకోండి, ఇంకా ఇది ఇది వేస్ట్ అయిపోతుంది అనమాట మొక్క. దీనికి కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి చూడండి, ఎంత బాగా వచ్చినాయి కాయలు. ప్లస్ దీనికి వచ్చేది ఏంటంటే ఇట్లా ఆకుల మీద బ్లాక్ బ్లాక్గా వస్తుంది. దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే మనకి క్లియర్ అయిపోయి మంచిగా వస్తాయి ఆకులు అన్నీ కూడా. మొక్క కూడా హెల్దీగా కనపడుతుంది చూడండి. దీని కాయలు చూడండి, ఎంత పెద్దగా పొడవు పొడవుగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే దీనికి మనం ఎక్కువ మొక్కలు కావాలి, ఎక్కువ కాపు రావాలంట. అంటే ఇది పొడవుగా పెరుగుతుంది కానీ పక్కన నుంచి స్టెమ్స్ ఏమి రావు, అది దీనివల్ల. ఇది హైబ్రిడ్ టైప్ అన్నమాట చూడండి, ఎంత పొడుగుందో. ఇది చూడండి, ఇది ఇంకొక రకం అన్నమాట. ఇది నాట్ వెరైటీ స్టెమ్. ఇది చూడండి, దీనికి ఎన్ని కొమ్మలు వచ్చినాయి, పక్క నుంచి చాలా కొమ్మలు కొమ్మలుగా వచ్చినాయి. ఇటువంటిది మనం 1-2 మొక్కలు వేసుకుంటే మనకు సరిపోతాయి. మన గార్డెన్లో పెంచుకునే వాళ్ళకి ఇది తక్కువ ప్లేస్లో ఎక్కువ కాపు తీసుకోవచ్చు అనమాట, ఇలాంటి విత్తనాలు వేసుకుంటాం. ఇది చూడండి, దీని కాయలు ఎలా ఉన్నాయి చూడండి. అవి వెరైటీగా, అవి వేరుగా ఉంటాయి, ఇవి వేరుగా ఉంటాయి. కోసిన తర్వాత నేను విడివిడిగా ఫోటో కూడా పెడతాను చూడండి ఎట్లా ఉంటాయని. ఇది చూడండి, ఇది కూడా పొడవుగా ఎక్కువ కానీ స్టెమ్ అనమాట, ఇరిగిపోయినా కానీ ఇది పక్క నుంచి కొమ్మలు వచ్చి వేరే కొమ్మలు వస్తూ ఉంటాయి అనమాట. ఇది చూడండి, ప్రతి ఆకు దగ్గర కొమ్ము వస్తుంది దీనికి. ఇది ఒకటి, మళ్ళీ దీనికి పూత కాత వస్తుంది అనమాట. తలకాయ ఇరిగిపోయింది అనేది బెంగపడాల్సిన అవసరం ఉండదు. ఇది చిగురు చూడండి, ప్రతి ఆకు దగ్గర వస్తుంది అనమాట, ప్రతి ఆకు దగ్గర పూత వస్తుంది మీకు చూడండి. ఇట్లా కాయలు దీనికి కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి. కాయలు ఇంతకంటే పొడవు ఎక్కువ రావు చూడండి, అవి అయితే చాలా పొడవుగా ఉంటాయి. ఇది నాటు రకం అన్నమాట. ఎవరికైనా ఇలాంటి విత్తనాలు దొరికితే ఇలాంటివి వేసుకోండి. ఈ విషయం తెలియజేయాలని నేను వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఒకసారి, నేను దీని 2 ఫోటోలు కూడా పెడతాను మీకు, కాయలు ఏ విధంగా ఏ తేడా ఉంటుందనేది కూడా. దీనికి ఏమి చాలా మొండి మొక్క అనమాట, ఎక్కువ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాల్సిన అవసరం. దీనికి కూడా సేమ్ అట్లాగే నల్లగా వస్తుంది, ఏమి దీనికేం పెద్ద చీడపెడలు ఏంటో. ఇట్లా బ్లాక్ మచ్చలు మచ్చలుగా అయిపోతాయి అనమాట. మనం వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉంటే మామూలుగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది మొక్క అనమాట. చూడండి ఎన్ని స్టెమ్స్ వచ్చినాయి చూడండి, ఒక్క మొక్కకి ఎన్ని వచ్చినాయి. వేసింది ఇంత డ్రమ్లు అనమాట, ఎంత ఒక 50 ఉండదు, అది 30 కేజెస్ డ్రమ్ అనమాట, వైట్ డ్రమ్. ఒక దానికి ఎంత ఎన్ని స్టెమ్లు వచ్చినాయి చూడండి. మళ్ళీ దీనికి మళ్ళీ వేరే వస్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్క దానికి. అట్లా ఎవరికైనా ఖాళీ స్థలం ఉంటే అందుట్లో వేసుకుంటే మంచి కాపు అనమాట. ఒక్క మొక్క చాలు వాళ్ళకైతే, మన గార్డెన్లో అయితే పైన మిద్దె తోటలో అయితే 1-2 వేసుకుంటే సరిపోతాయి అనమాట. కాయలు ఇది చాలా టేస్టీ ఉంటుంది, దానికంటే కూడా టేస్టీగా ఉంటుంది కూర ఇది అనమాట. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్.